Hi students, how are you? Yeah, today MCET timetable I am explaining here. Present MCET timetable ma 2 months undi manki. Okay, maximum 2 months undi. Endukante corona valla maybe postpone ayye chances untayi. Entla etla ante May ending avachu. Ante manki exactly 2 months undi, 60 days undi. Ee 60 days track lo meeru etla complete chesukovali. Manki 160 ki 100 above raavala lekapothe 120 above raavala anante meeru oka timetable fix chesukundamma. Ante oka goal undali compulsory. Aa goal reach ayye vidhanga man timetable fix chesukovali. Okay na? Rendu vidhalaga raasanu timetable. Okay, chalo chuddam. Okay, sare morning, afternoon, evening. Okay, manam 3 parts ka divide chesukundam. Okay, suppose ippudu manam ఫస్ట్ మా ఏ బుక్స్ చదవాలి అని మ్యాక్సిమం అడుగుతున్నారు. 15 బుక్స్ ఉన్నాయి. ఓకే, మీరు చాప్టర్ వైజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే సాలిడ్ పేపర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, రెండు కొనుక్కోండి, బెస్ట్ ఇంట్లోనే బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఓకే, లక్కీ ఏంటంటే ఇక్కడ మనకి 2 మంత్స్ ఉంది, మీకు ఎంసెట్ స్టూడెంట్స్ కానీ మెయిన్స్ కానీ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, దెన్ మీకు చక్కగా మంచి ర్యాంక్తో మంచి కాలేజీలో వెళ్ళొచ్చు. ఓకేనా. యా, అందరికీ ఆల్ ద బెస్ట్. యా, నౌ కమ్ టు పాయింట్. యా, టోటల్ తెలుసు మీకు 160 మార్క్స్ ఎంసెట్కి, అవునా? సరే, ఇప్పుడు మనం మ్యాథ్స్ చూద్దాం. ఫస్ట్ అంటే ఎట్లా ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వాలని చూద్దాం. అంటే మీకు 18 అవర్స్ ప్రిపేర్ అని నేను ఒక టైం టేబుల్ రాశాను. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే 50 డేస్ ట్రాక్లో రాశాను అనమాట. అంటే ఇక్కడ మనకి 120 అబోవ్, అంటే 160 మార్క్స్కి ఎన్ని 120 అబోవ్ వచ్చేలాగా మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే కనుక 2 మంత్స్లో. ఓకే, నేను 2 మంత్స్ తీసుకున్నాను మ్యాక్సిమం, ఇప్పుడు మనకి టైం ఉంది కాబట్టి. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మ్యాథ్స్కి డివైడ్ చేసుకోండి 10 అవర్స్, ఫిజిక్స్ 4 అవర్స్, కెమిస్ట్రీ 4 అవర్స్, ఆ విధంగా స్ప్లిట్ చేసుకుంటామా. ఓకేనా. ఇక్కడ 10 అవర్స్ అంటే ఇంకా మ్యాక్సిమం 8 అవర్స్ అవ్వచ్చు, పోనీ 8 అవర్స్ అయినా చేసుకోండి. మ్యాక్సిమం అంటే మీకు ఎట్లా అంటే మీకు మ్యాక్సిమం 120 రావాల్సిందే ఎలాగైనా సరే. ఆ విధంగా నేను ప్రాక్టీస్ చేయాలి అంటే కనుక మీరు 18 అవర్స్ పెట్టుకోండి మ్యాక్సిమం. ఇక్కడ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి పర్ డే 18 అవర్స్, అంటే 16 అవర్స్ అనేవి పెట్టుకోండి. సపోజ్ కుదరట్లేదు అనుకుంటే కనుక. ఓకే, ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం యూ విల్ ట్రై దిస్, బెటర్ టు యూ. ఓకే, యూ వాంట్ 120 అబోవ్, దెన్ యూ విల్ గెట్ ఈజీలీ సక్సెస్. ఓకే, దెన్ నెక్స్ట్ సపోజ్ నాకు వద్దు, నేను 120 కాదు, నాకు 100 అబోవ్ మార్క్స్ వస్తే చాలు అనుకుంటే కనుక, సరే వాళ్ళకి కూడా నేను నెక్స్ట్ ఇంకా వాళ్ళకి కూడా రాశాను అనమాట. చూడండి, ఇప్పుడు ఇంకా టైం టేబుల్ రాశాను ఇక్కడ. మార్నింగ్ మా 9 AM టు 12 AM. ఓకే, ఇప్పుడు మనకి సారీ ఏఎం రాశాను 12 PM. ఓకే, అయితే ఇక మనకి 3 అవర్స్ వస్తాయి, ఫస్ట్ 3 అవర్స్. ఓకే, నెక్స్ట్ మా ఆఫ్టర్నూన్, ఇక్కడ నేను 2 అవర్స్ బ్రేక్ ఇచ్చాను, 1 అవర్ బ్రేక్ తీసుకుని చాలు. నెక్స్ట్ 1 అవర్ మీరు ఇక్కడ మనకి నెక్స్ట్ 1 అవర్. యా, చూడండి, మనకి 3 అవర్స్ పెట్టాను కదా, ఇక్కడ మనకి 2 అవర్స్ ఉన్నాయి, 12 to 2. అంటే 2 అవర్స్లో మనం 1 అవర్ మీరు లంచ్ బ్రేక్ తీసుకున్న సపోజ్ బ్రేక్ తీసుకున్నా సరే, ఇంకా 1 అవర్లో మనకి ఆ చాప్టర్స్ ఏదైతే మీరు 3 చాప్టర్స్ సపోజ్ 3 అవర్స్లో ప్రిపేర్ అయ్యారో దాని గురించి రివిజన్ కూడా చేసుకోవచ్చు 1 అవర్లో. ఓకేనా. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ నుంచి ఒక సబ్జెక్ట్ వస్తున్నాము అంటే రివిజన్ 1 మోర్ టైం నేను చెప్తున్నాను ఇక్కడ, ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్ వస్తున్నాము అంటే దాని యొక్క రివిజన్ కంపల్సరీ ఒక 1 అవర్ కానీ కనీసం 1/2 అవర్ కానీ చేసుకున్నాము. దట్ ఈస్ బెస్ట్ టిప్ అనమాట. ఓకేనా, మనం చదివేసుకున్నాం అలా వెళ్ళిపోయామా అని కాదు, 3 అవర్స్ చదివామా అని కాదు, ఎంత మైండ్లో వెళ్ళింది 3 అవర్స్లో, ఓకే, ఎంత మైండ్లో వెళ్ళింది అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకే, అంటే 1 అవర్ నేను 2 అవర్స్ ఎందుకు ఇచ్చానంటే 1 అవర్ రివిజన్కి ఇచ్చాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మా 2 to 4 PM ఒక 2 అవర్స్ వస్తాయి. నెక్స్ట్ అవర్స్ రాశాను ఫస్ట్, నెక్స్ట్ మన సబ్జెక్ట్ రాసుకుందాం. బ్రేక్ ఇక్కడ 4 to 5. ఓకే, అంటే ఇంకా 2 to 4 అవర్స్ అంటే 2 అవర్స్ వస్తుంది ఇక్కడ. మళ్ళీ ఒక 1 అవర్ బ్రేక్ ఇద్దాం. ఒకేసారి చదువుకుంటే మళ్ళీ మైండ్ కూడా అవ్వాలి కదా, ఫీడ్ అవ్వాలి కదా, రైట్? కాబట్టి 1 అవర్ బ్రేక్ ఇచ్చుకుందాం. నెక్స్ట్ ఈవినింగ్ మా 5 to 7 2 అవర్స్ మళ్ళీ. ఓకే, అంటే ఇక్కడ బ్రేక్ మళ్ళీ నేను 7 to 7:30, ఇక్కడ 2 అవర్స్ చదివాం కాబట్టి ఒక 1/2 అవర్ బ్రేక్ ఇద్దాం. నెక్స్ట్ 7 to అప్పుడు బ్రేక్ అయిపోతే 7:30 to 9:30 మళ్ళీ 2 అవర్స్ వస్తాయి. అంటే నెక్స్ట్ మళ్ళీ లాస్ట్లో రివిజన్ అనమాట. ఓవరాల్గా మనం 1 డే అంతా చదివినంత ఓవరాల్గా ఒక 1 అవర్, 10 to 11 అనమాట రివిజన్ చేసుకుంటే ఇక్కడ 1 అవర్. అంటే ఓవరాల్ ఇక్కడ ఎన్ని అవర్స్ వచ్చింది అనమాట, 3 + 2 + 2 ఎంత 5, రైట్? 5 ఇక్కడ 5, అంటే ఎంత వచ్చింది మనకి 10 అవర్స్ వచ్చింది. ఇక 10 అవర్స్ అంటే మీకు 10 అవర్స్ చాలు, నాకు 100+ చాలు, అంటే 160కి 100 మార్క్స్ ఎబో రావాలి అనుకుంటే కనుక ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. నాకు లేదు, నాకు 120 అబోవ్ రావాలంటే కనుక దీనికి ఇంకా టైమింగ్స్ పెంచుకోవాలన్నమాట. అంటే లైక్ ఇక్కడ నేను 2 అవర్స్ ఇచ్చాను కదమ్మా, ఇంకా 1 అవర్ ఇక్కడ మనం పెట్టుకుంటే ఇంకా 1 అవర్ వచ్చేస్తుంది. అట్లా ఇంకా 1 అవర్, అట్లా మనకి మార్నింగ్ నేను 9 స్టార్ట్ చేశాను, మీరు బెటర్ మార్నింగ్ లెగిస్తే ఇక్కడ 2 అవర్స్ యాడ్ అవుతాయి కదా. 7 to 9, 7 to లేకపోతే 6 to 7, 6 to 8, ఆ విధంగా మనం చేసుకుని ఇంకో 2 అవర్స్ అనమాట. ఇక్కడ నీకు 2 అవర్స్ మనకి 3 అవర్స్ 4 అవర్స్ వచ్చేస్తాయి, మినిమం 15 అవర్స్ వస్తాయి. అంటే మీకు 120 అబోవ్ రావాలంటే ఆ విధంగా, లేదు నాకు 100+ చేయాలంటే ఈ విధంగా చాలమ్మా. ఓకేనా, ఈ జాగ్రత్తగా ఇది ఫాలో అయిపోండి, బెస్ట్ టు యూ. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది 2 అవర్స్ 3 అవర్స్ చదవాలి, ఏం చదవాలంటే చూద్దాం. ఫస్ట్ మనం మార్నింగ్ 9 to 12 ఓకే మ్యాథ్స్ చేసుకుంటే బెస్ట్. అంటే ఆ టైంలో కొంచెం ఫ్రెష్ అప్ అవ్వగానే బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చున్నామా బెస్ట్, మధ్యలో లేకుండా 3 అవర్స్ మీకు మ్యాథ్స్ చేసుకుంటే బెస్ట్. నెక్స్ట్ మా ఫిజిక్స్ 2 to 4 ఫిజిక్స్ చేసుకోండి, 5 to 7 కెమిస్ట్రీ. ఓకేనా, 3 సబ్జెక్ట్స్ ఎట్ ఏ టైం అవుతుంది, ఒకరోజంతా మ్యాథ్స్, ఒకరోజంతా ఫిజిక్స్, ఒకరోజంతా కెమిస్ట్రీ, అట్లా వద్దు. మీరు పర్ డే అన్నీ కంప్లీట్ చేసుకున్నట్టుగా ఉండండి, బెస్ట్ అనమాట. అంటే ఒకేసారి అన్ని అన్నీ వెళ్ళావు కదా మైండ్లో. ఓకే, డోంట్ డూ లైక్ దట్, మ్యాథ్స్ కొన్ని 3 అవర్స్ చేసామా, ఫిజిక్స్ 2 అవర్స్ చేసామా, కెమిస్ట్రీ 2 అవర్స్ చేసామా. ఓకేనా, మ్యాథ్స్ 3 అవర్స్ చేసావు బట్ ఓకే, బట్ దానికి ఎంతవరకు వెళ్ళింది మైండ్లో, దానికి
టెస్ట్ చేసుకోవాలి కదా, ఆ చాప్టర్ వైజ్ మనకి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి కదా, ఆ కంపల్సరీ దానికి ఒక 2 అవర్స్ కూర్చోవాల్సిందే. లైక్ దట్ ఫిజిక్స్లో కూడా మనం 2 అవర్స్ నేర్చుకున్నాము అంటే దానికి ఒక టెస్ట్ మళ్ళీ 1 అవర్ 1.5 అవర్ కూర్చుంటే బెస్ట్. ఓకేనా, కెమిస్ట్రీ నేర్చుకున్నాం 2 అవర్స్, ఓకే మరి దానికి కూడా ప్రాక్టీస్ చేయాలి లైక్ దట్. ఓకేనా, అట్లా మరి ప్రాక్టీస్ చేసుకుంటే ఆటోమేటిక్ మీకు 12-13 అవర్స్ వచ్చేస్తాయి. ఓకేనా, మనకి ఒక గోల్ ఉండాలమ్మా. అంటే ఎట్లా అంటే మనకి 120 మార్క్స్కి ఎబో రావాలి 160కి అనుకుంటే కనుక ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, లేదు నాకు 150 ఏబో లేక నాకు 140 ఏబో రావాలి, నాకు ఎట్లా అంటే ర్యాంక్ 500 బిలో రావాలి, అంటే నాకు 1000 ర్యాంక్ తక్కువలో రావాలి, మంచి ర్యాంక్ రావాలి అంటే కనుక మీరు మినిమం ఇంకా పెంచుకోవాలన్నమాట. లైక్ కింద చెప్పాను కదా మీకు, మీకు 18 అవర్స్ మీకు పెట్టుకోవాలి అంటే ఈ విధంగా 18 అవర్స్ పెట్టుకోవాలి. అంటే మ్యాక్స్కి 10 అవర్స్ స్ప్రెడ్ చేసుకోండి, 4 అవర్స్ 4 అవర్స్. ఓకే, ఆ విధంగా స్ప్రెడ్ చేసుకుని సరిపోతుంది. ఓకేనా, ఇది అర్హంత బుక్స్ కొనుక్కోండి. ఇంకా మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని దొరుకుతాయి. సాలిడ్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి. లాస్ట్ మనకి 10 పేపర్స్ కానీ 15 పేపర్స్ కానీ ఆ విధంగా ఉన్నాయి. మొత్తం ఆ విధంగా కొనుక్కుందామా. ఓకేనా, 12:30 ఇంకా మనకి టైమింగ్స్ అంటే మోడల్ పేపర్స్ కూడా చేసుకోండి. ఎవ్రీడే చాప్టర్ వైజ్ మోడల్ పేపర్ చేయండి, దానికి ఒక 2 అవర్స్ పెట్టుకోండి బెస్ట్. ఓకే, సపోజ్ ఇంకా నేను 12 to 2 అవర్స్ ఉన్నాయి కదా, 12 to 2 అవర్స్ లైక్ 2 అవర్స్ ఉన్నాయి కాబట్టి 1 అవర్ లంచ్ చేస్తాం, కొంచెం బ్రేక్ చూస్తాం అంటే సరిపోతుంది. దాంట్లో ఇంకా 1 అవర్ ఉండిపోతుంది కాబట్టి ఆ 1 అవర్లో మీరు మోడల్ పేపర్ అనమాట. అర్థమైంది కదా, ఒక చాప్టర్ చేసాము అంటే 3 అవర్స్ కూర్చున్నాము అంటే దాంట్లో మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి ఆ చాప్టర్స్లో అనమాట. ఓకే, దానికి 1 అవర్, అట్లా 2 అవర్స్, ఫిజిక్స్లో కూడా ఇంకో 2 అవర్స్, కెమిస్ట్రీలో కూడా ఇంకో 2 అవర్స్, ఆ విధంగా కూర్చుంటే ఉంటే మ్యాక్సిమం ఇక్కడ మనకి 14 అవర్స్ అయిపోతాయి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అందరికీ, బాగా రాయండి. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.